అందరికీ నమస్కారం. ఇది శాంసంగ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ పీసీబీ. ఇది ఇది మెయిన్ పీసీబీ, ఇది యూజర్ డిస్ప్లే పీసీబీ. ఇది ఇది ప్రాబ్లం ఏంటంటే డోర్ డిఈ ఎర్రర్ వస్తూ ఉంది. డిఈ ఎర్రర్ అంటే డోర్ లాక్ స్విచ్ అనేది ప్రాబ్లం అన్నమాట. మనకి ఇది డోర్ లాక్ స్విచ్ మార్చినా కూడా సేమ్ ఎర్రర్ అనేది గ్లో అవుతూ ఉంది. ఒకసారి ఇప్పుడు వైరింగ్ కనెక్ట్ చేసి ఒకసారి వన్ బై వన్ అనేది చెక్ చేసి రిపేర్ అనేది చేద్దాం. వచ్చేసి మనకి ఇది వచ్చేసి మెయిన్ రిలే అన్నమాట. ఇది మెయిన్ రిలే అంటే మనం మిషన్ ఆన్ చేయగానే రిలే ద్వారా ఫీడ్బ్యాక్గా ఓల్టేజ్ అనేది ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఈ కనెక్టర్కి వస్తుంది. ఇది కూడా సప్లై కనెక్టరే. ఇది మెయిన్ లైను. ఇది వచ్చేసి హీటర్ ఆన్ ఆఫ్ రిలే అన్నమాట. ఇది ఇక్కడ లైన్ అనేది దీనికి వస్తుంది, న్యూట్రల్ అనేది దీనికి వస్తుంది. ఇది వచ్చేసి మోటార్ అవుట్పుట్ అన్నమాట, మెయిన్ మోటార్ అనేది కనెక్టర్. ఇది ఇది వచ్చేసి వాటర్ వాల్వ్, డ్రైన్ మోటారు, డోర్ స్విచ్ మూడు కలిపి ఒక కనెక్టర్ అన్నమాట. ఇది ఇది వచ్చేసి ఫీడ్బ్యాక్ సప్లై. ఇది ఇది వచ్చేసి ప్రెజర్ సెన్సారు అండ్ థర్మల్ సెన్సారు అండ్ యూజర్ పీసీబీకి వెళ్ళే కనెక్టర్ అన్నమాట. ఇది ఇక్కడ మెయిన్ పీసీబీకి అనేది వైరింగ్ అనేది ఇన్సర్ట్ చేసాము, కనెక్ట్ చేసాము. ఇక్కడ వైరింగ్లో వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ ఇన్పుట్ అన్నమాట, లైన్ అండ్ న్యూట్రల్ ఇన్పుట్. ఇది ఇది వచ్చేసి డిస్ప్లే కనెక్టర్ అన్నమాట, డిస్ప్లే యూజర్ పీసీబీ కనెక్టర్. ఇది ఇది వచ్చేసి ప్రెజర్ సెన్సార్ కనెక్టర్. ఇది ఇది వచ్చేసి డోర్ లాక్ స్విచ్ కనెక్టర్. ఇది డోర్ లాక్ స్విచ్ కూడా కనెక్ట్ చేసాం. సో అన్నీ కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం. సప్లై ఇచ్చాము, ఆన్ చేసాము మిషన్. పీసీబీ అయితే ఆన్ అయింది. స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఈ స్విచ్కి అనేది సప్లై రావాలి. మెయిన్ స్విచ్కి అనేది లైన్ అండ్ న్యూట్రల్ అనేది రావాలి. వచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్గా ఇక్కడ మెయిన్ పీసీబీకి వస్తుంది. అప్పుడు మనకి డోర్ లాక్ సింబల్ అనేది వస్తుంది, లాక్ అవుతుంది డోరు. చూసారా, లాక్ అవ్వట్లేదు. ఓ సారీ, టీఈ అనే ఎర్రర్ వస్తూ ఉంది. టీఈ ఎర్రర్ అంటే మనకు సెన్సార్ అనేది కనెక్ట్ చేయాలి, థర్మల్ సెన్సార్ అనేది, హీటర్కి వెళ్ళే థర్మల్ సెన్సార్ అనేది కనెక్ట్ చేయాలి. ఇది థర్మల్ సెన్సార్ అన్నమాట. ఇది వచ్చేసి మోటార్ అవుట్పుట్, ఇండక్షన్ మోటార్కి వెళ్ళే కనెక్టర్. ఇది వచ్చేసి హీటర్కి వెళ్ళే కనెక్టర్స్ ఇవి, లైన్ అండ్ న్యూట్రల్. ఇది వచ్చేసి ఎర్త్. ఇది థర్మల్ సెన్సార్కి వెళ్ళే కనెక్టర్ అన్నమాట. ఇది ఇప్పుడు మనం టీఈ ఎర్రర్ వచ్చింది కదా, ఈ సెన్సార్ అనేది కనెక్ట్ చేద్దాం. థర్మల్ సెన్సార్ అనేది కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం. చూసారా, డిఈ అనేది వస్తుంది ఎర్రర్. ఇది డోర్ లాక్ కూడా వేరే కొత్తది రీప్లేస్ చేసాం, అయినా కూడా సేమ్ డి అనే షోయింగ్ అనేది వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఒకసారి సప్లై అనేది చెక్ చేద్దాం. డోర్ లాక్ స్విచ్కి వచ్చేసి 3+5 ఉంది కదా, వీటికి 230 వోల్ట్ అనేది సప్లై రావాలి. రావట్లేదు. సో మనకి ఇప్పుడు మెయిన్ పీసీబీ నుంచి డోర్ లాక్ స్విచ్కి సప్లై అనేది రావట్లేదు. అది ఒకసారి చెక్ చేసామంటే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. స్విచ్కి కనెక్ట్ అనేది
వైరింగ్ అనేది కంటిన్యూటీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఏముంది, కలరు బ్రౌన్ ఉంది, బ్రౌను కనెక్టర్ కంటిన్యూటీ అనేది ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్, ఇక్కడ ఫీడ్బ్యాక్ సప్లై ఉంది కదా, ఇది బ్లాక్, ఇది కరెక్టే ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ, బ్లూ అంటే న్యూట్రల్ అన్నమాట, ఇది కరెక్టే ఉంది. సో మనకి మెయిన్ పీసీబీ నుంచి ఫీడ్బ్యాక్ సప్లై అనేది డోర్ స్విచ్కి రావట్లేదు మెయిన్ పీసీబీ నుంచి. ఒకసారి ఇది చెక్ చేద్దాం. డోర్ స్విచ్కి ఫీడ్బ్యాక్ సప్లై కూడా రావట్లేదు కాబట్టి, ఇది మనం షీల్డ్ కాబట్టి మనం బ్యాక్ సైడు ఇది చెక్ చేయడానికి దీన్ని బ్యాక్ సైడు బ్యాక్ కవర్ అనేది ఒకసారి కట్ చేసి చెక్ చేద్దాం. మనం ఇది పీసీబీ బ్యాక్ పాయింట్ కట్ చేయడానికి చాక్ తోటి హీట్ చేసి కట్ చేస్తున్నాం. ఇది బ్యాక్ కవరు హీట్ చేసి కట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ గ్లో అంతా తీసిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు వెనక సైడు కవర్ అనేది పీసీబీ కవర్ అనేది కట్ చేసాము, గ్లో అంతా కూడా తీసేసాము. ఇప్పుడు ఒకసారి సప్లై అనేది ఆన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. సప్లై ఆన్ చేసాము. ఇప్పుడు లైన్ న్యూట్రల్ అనేది రావాలి. సారీ, హో 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 హో, ఇక్కడ సప్లై రాలేదు కాబట్టి మీటర్ బతికిపోయింది. లేదంటే హోమ్స్లో ఎప్పుడు సప్లై అనేది చెక్ చేయకూడదు. పొరపాటున కానీ అక్కడ సప్లై వచ్చి ఉంటే మీటర్ ఇప్పటికి బూమ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం కంటిన్యూటీలో ఉంది మీటర్ మల్టీమీటర్. ఇప్పుడు 600 వోల్ట్లోకి ఏసీ 600 వోల్ట్లోకి పెట్టుకోవాలి. 600 వోల్ట్లో పెట్టిన తర్వాత ఒకసారి సప్లై అనేది చెక్ చేస్తున్నాం. సప్లై రావట్లేదు, చూసారు కదా. మనం ఇక్కడ న్యూట్రల్గా ఒక మీటర్ మల్టీమీటర్ ప్రూఫ్ అనేది ఒక కనెక్టర్లో పెట్టేసాము. ఇక్కడ ఇంకో కనెక్టర్లో ఒకసారి సప్లై చెక్ చేద్దాం. ఇది మనకి సప్లై రావాల్సిన ప్లేస్, ఇది ఇక్కడ వస్తూ ఉంది. పీసీబీకి అయితే ఇక్కడ సప్లై వస్తూ ఉంది. ఇక్కడ రిలే నుంచి అవుట్పుట్గా డోర్ స్విచ్కి అనేది ఫీడ్బ్యాక్గా సప్లై వెళ్ళాలి. ఇక్కడ మనకి సప్లై అనేది వస్తూ ఉంది. ఒకసారి రిలేకి డీసీ సప్లై వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. మనకి
ఓల్డ్ అనేది డ్రాప్ అవుతుంది. ఒకసారి రిలే అనేది చెక్ చేద్దాం. ఇది డీ షోల్డర్ విక్ అన్నమాట. ఇది ఈ విక్ ఉపయోగించి రిలే అనేది రిమూవ్ చేద్దాం, డీ షోల్డర్ అనేది చేద్దాం. రిలే అనేది డీ షోల్డర్ అనేది చేసేసాం. ఇప్పుడు వెనక వైపు నుంచి ముందు వైపు నుంచి రిలే అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి రిలే ఓమ్స్ అనేది చెక్ చేద్దాం. ఓమ్స్ అనేది చూపిస్తూ ఉంది. ఒకసారి రిలే తీసేసాం కాబట్టి ఒకసారి సప్లై ఇచ్చి మళ్ళీ ఒకసారి రిలే ప్లేస్లో డీసీ వోల్టేజ్ అనేది ఎంత వస్తుందో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. వోల్టేజ్ కాన్స్టెంట్గా వస్తుందా లేదంటే డ్రాప్ అవుతుందా ఒకసారి చెక్ చేద్దాం. పవర్ ఆన్ చేసాం. నెక్స్ట్ స్టార్ట్ చేస్తేనే ఇక్కడ వోల్టేజ్ అనేది వస్తుంది. చూసారా వోల్టేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు సేమ్ రిలే అనేది వేరే వేస్తున్నాను. ఈ రిలే వేసి ఒకసారి చెక్ చేద్దాం. మనం ఇట్లా స్పేర్ మార్చేటప్పుడు మెయిన్ సప్లై అనేది రిమూవ్ చేసేసి చేయాల్సి ఉంటుంది. మనం అట్లే కనుక సప్లై ఉంచి చేసామనుకోండి షాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. రిలే ఇప్పుడు వేరే రిలే రీప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి సప్లై అనేది చెక్ చేద్దాం. సప్లై ఇప్పుడు రిలేకి సప్లై అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఇది మైనస్ ఇది ప్లస్. ఇప్పుడు వోల్టేజ్ డీసీలో 20లో పెట్టుకున్నాం అన్నమాట. ఓ స్టార్ట్ చేయాలి, సారీ స్టార్ట్ చేసాం. సప్లై అయితే డ్రాప్ కావట్లేదు. ఇదివరకు అయితే డ్రాప్ అయింది కదా, ఇప్పుడు డ్రాప్ కావట్లేదు. 12 వోల్ట్ అనేది రావడం జరిగింది, అంటే ప్లస్ ఆర్ మైనస్ 12 వోల్ట్ అనమాట. 11 ఉంది, ఇప్పుడు 11 12 అనేది రావచ్చు అనమాట. ఇప్పుడు సప్లై వచ్చింది. ఇప్పుడు మనం దీని నుంచి రిలే నుంచి అవుట్పుట్గా ఫీడ్బ్యాక్ డోర్ స్విచ్కి డీసీ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఏసీలో 600 వోల్ట్లో సప్లై మల్టీమీటర్లో సెలెక్ట్ చేసాము. ఇప్పుడు డోర్ స్విచ్ దగ్గర ఒకసారి సప్లై అనేది చెక్ చేద్దాం. సప్లై వస్తుంది చూసారుగా, డోర్ లాక్ సింబల్ కూడా పడింది. మనకి డోర్ లాక్ సింబల్ పోవాలంటే ఒక 2-3 మినిట్స్ అనేది ఆగాలి, అప్పుడు మనకి డోర్ స్విచ్ అనేది రిలీజ్ అవుతుంది.
డోర్ లాక్ సింబల్ పైన చూసారా, ఇప్పుడు డోర్ అనేది రిలీజ్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసాం కదా, స్విచ్ అనేది లాక్ పొజిషన్లో పెడితే డోర్ లాక్ అయింది. అక్కడ లాక్ సింబల్ కూడా రావడం జరిగింది. ఇలా మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే, ఆపేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసాం కదా, ఈ పార్ట్ అనేది యాజ్ డీజ్గా మనం గ్లో వేసి క్లోజ్ చేసి ప్యాక్ చేద్దాం. చూసారు కదండి, మనం ఒక సమయంలో డోర్ లాక్ ఎర్రర్ వస్తే ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.